రవి. యా, ఐఎమ్ రవి. మీరెవరు? బస్టాప్ శంకర్ పంపించాడు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇవ్వమన్నాడు. అవునా? థ్యాంక్ యూ సార్, నేను మీకోసం వెయిట్ చేస్తున్నా. వెల్, ఇంతకీ నువ్వేం చదివావు? ఏం చదివావో చెప్పమంటే కిందకి మీదకి చూస్తావేంటి? ఒక్క నిమిషం సార్, మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. ఎక్కడో చూశాను సార్ మిమ్మల్ని? నోవే, నన్ను చూసే అవకాశమే లేదు. కాదు కాదు, గ్యారంటీగా మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. మీరు టీవీలో ఇంటర్వ్యూ కానీ ఇచ్చారా? లేదే. ఓనీ న్యూస్ మ్యాగజైన్లో ఏమైనా ఇంటర్వ్యూ ఇచ్చారా? లేదే. మిమ్మల్ని ఎక్కడో కానీ చూశాను సార్. సినిమా హాలు, గుడి, రైల్వే స్టేషను కాదు, మరి ఎక్కడ చూశాను? గుర్తొచ్చింది సార్, నిన్న రాత్రి నా కళ్ళు దేవుడు కనిపించాడు సార్. ఆ దేవుడు అచ్చం మీలానే ఉన్నాడు సార్. సార్ అంటే ఆ దేవుడు పంపించింది మిమ్మల్ని. మీరు నా పాలిట దేవుడు సార్. ఓకే ఓకే, ఇంతకీ నువ్వేం చదివావు సార్? పొద్దునే ఆంధ్రజ్యోతి పేపర్ చదివాను సార్. ఆంధ్రజ్యోతి కాదయ్యా, ఇంతకు నువ్వేం చదివావు? చదువుతో పనే ఉంది సార్, మీరే నా పాలిట దేవుడు. ఇంకో ప్రశ్న అడగండి సార్. సరే సరే, ఇంతకీ ఉద్యోగంలో చేరి ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటాను సార్, పెళ్లి కోసమేగా ఉద్యోగంలో చేరేది. అది కాదు రవి, ఉద్యోగంలో చేరి ఏం చేస్తావు తర్వాత? సార్, శాలరీ రాగానే మా ఆవిడ్ని తీసుకుని షాపింగ్కి వెళ్తాను సార్. అది కాదు రవి, ఉద్యోగంలో చేరి ఏం చేస్తావు? ఉద్యోగంలో చేరాక ఏం చేస్తే ఏంటి, ఏం చేయకపోతే ఏంటి సార్? సార్, మీరు నా పాలిట దేవుడు సార్. అన్ని మీరే చూసుకుంటారు కదా సార్. ఆఫీసులో ఎవరు గుడ్ మార్నింగ్ కూడా చెప్పరు. ఈడు చేరి నన్ను దేవుడు దేవుడు అంటుంటే అందరూ నన్ను గౌరవిస్తారు. సార్ ఏంటి ఆలోచిస్తున్నారు సార్? ఓకే ఓకే, నీకు జాబ్ ఇస్తున్నాను, నెలకు 50,000 రూపాయలు శాలరీ. సార్, మీరు నా పాలిట దేవుడు సార్. ఉండటానికి 3-bedroom ఫ్లాటు. సార్, మీరు నా పాలిట దేవుడు సార్. తిరగటానికి కారు సరిపోతుందా? సార్, మీరు దేవుడు సార్. నా పాలిట దేవుడు సార్. ఓకే ఓకే, రేపు మార్నింగ్ వచ్చి జాయిన్ అవ్వు. సార్ థ్యాంక్ యూ సార్, ఇంటర్వ్యూ అంటే ఇలా ఉండాలి సార్. అదిగో ఆ వేణు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందే, అక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే నీకు కంప్యూటర్ వచ్చా, టైప్ వచ్చా, తొక్కొచ్చా, తోటకూర వచ్చా అని చంపేస్తున్నారు సార్. అందుకే నేను ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను సార్. నువ్వే వద్దని వచ్చావా, వాళ్ళే వెళ్ళమన్నారా? వాళ్ళు వెళ్ళిపోమ్మనకు ముందే నేనే వచ్చేసాను సార్. సార్, ఆ కంపెనీ చైర్మన్ వేణుగోపాల్ అంట సార్. సార్, వాడు చాలా స్ట్రిక్ట్ అంట సార్. స్టాఫ్ అందరినీ తిడతాడంట వాడు. వాడంత వెధవా, వాడంత వేస్ట్ ఫెలో, వాడంత పనికి మాలిన గాడిదా ప్రపంచంలోనే లేడంట. ఆ పనికి మాలిన గాడిదని చిచి, ఆ వేణుగోపాల్ని నేనే, ఆ కంపెనీ నాదే. ఆఫీసులో ఉద్యోగం కాదు కదా, బాత్రూమ్లు కడిగే క్లీనింగ్ బాయ్ ఉద్యోగం కూడా నీకు ఇవ్వను. పో సార్. సార్ 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 సార్, ఇది కూడా పోయింది.